సిరిసిల్ల జలదిగ్బంధంలో చిక్కుకుంది. భారీ వరద నీటితో ప్రజానీకం బయట కాలు పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లోని 46 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించిన పోలీసులు వరద నీటిలో చిక్కుకున్న ఓ గర్భిణిని జేసీపీ సహాయంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శాంతినగర్, వెంకంపేట, బీవై నగర్, సుందరయ్య నగర్, పాత బస్ స్టేషన్ ప్రాంతాల్లో వరద పరిస్థితిని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే స్వయంగా పరిశీలించారు. ప్రజలెవరూ బయటకు రావద్దని, అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100కు సమాచారం ఇవ్వాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గత 24 అవర్స్ నుంచి భారీ వర్షాలు వచ్చినాయి. సో దాంతో చెరువుస్ ఓవర్ఫ్లో అవుతున్నాయి, చాలా రోడ్స్ బ్లాక్ అయినాయి. సో అన్ని రోడ్స్ దగ్గర మన పోలీస్ పర్సనల్ ఆల్రెడీ రోడ్స్ బ్లాక్ చేసి ఆల్టర్నేటివ్ రోడ్డు ఓపెన్ చేయడం జరిగింది. సో అలాగనే ఇప్పటి వరకు ఇక్కడ వాటర్ వెళ్ళింది చాలా ఏరియాస్. సిరిసిల్ల టౌన్లో మళ్ళీ మిగతా మండలం, కొన్ని మండలంలో కూడా వాటర్స్ ఇంటి లోపల వెళ్ళింది. సో అక్కడ కూడా ఇప్పటి వరకు ఒక 46 ఫ్యామిలీస్ని రెస్క్యూ చేసి
వాళ్ళని వేరే దగ్గర షిఫ్ట్ చేయడం జరిగింది. సో ఇంకా మిగతా ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం ఉంటే మీరు ఇమీడియట్గా డయల్ 100కి కాల్ చేయండి. 100గా కాల్ చేస్తే మనం ఇమీడియట్గా రెస్పాండ్ చేస్తాం. అట్లనే ఒకటి డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కూడా టీం కూడా అందరూ ఉంది, అది కూడా రీచ్ అవుతుంది. ఇప్పుడు అన్ని ప్లేసెస్లో మనకు ఎక్కడ సబ్మర్జెన్స్ ఏరియా ఉంది ఆ ఏరియాలో అన్ని పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, ఫిషరీస్, మున్సిపాలిటీ, ఇరిగేషన్ అన్ని శాఖ కలిసి టీమ్స్ అక్కడ ఆల్రెడీ ఇంకా ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే 100కి కాల్ చేస్తే మీకు ఇమీడియట్గా రెస్పాన్స్ ఉంటుంది. ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రజలు కూడా అన్నెసరీ బయటకు రావద్దు. బయట వాటర్ చూడడానికి కానీ మన చెరువు దగ్గర కానీ, ఫిషింగ్, మిగతా ఏమైనా ఈ క్యాటల్ హర్డింగ్ కానీ, సో ఏ పర్పస్ కూడా బయటకు రావచ్చు. మీరు ఇంట్లోనే ఉంటే మీకు ఏమైనా ఎమర్జెన్సీ ఉంది, మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే మనం 100కి కాల్ చేస్తే దాన్ని మనము అసిస్ట్ చేసి హెల్ప్ ప్రొవైడ్ చేస్తాం. బయటకు రాకుండా ఇంట్లోనే ఉండాలి అని చెప్పుకోవచ్చు. ఫుడ్ రీహాబ్ ఇక్కడ మనం అకామిడేషన్ దగ్గర ఫుడ్ కూడా అవైలబిలిటీ ఉంది. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఫుడ్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. సో ఎవరికైనా ఏమైనా ఎక్కడైనా ఇబ్బంది ఉంటే మీరు మనకు కాల్ చేస్తే మనం అక్కడ నుంచి ఇంకో అకామిడేషన్ దగ్గర వరకు మనము